నమస్తే అండి ఈరోజు మీకు టాటా ప్లేలో బాక్స్ సస్పెండెడ్ అండి సస్పెండెడ్ అంటే మీరు రీఛార్జ్ ఉండి బాక్స్ వాడతలేదంటే బాక్స్ అనేది ఎలాగా సస్పెండ్ చేయాలి మీరు అని దాని గురించి అయితే చెప్పబోతున్నాను ఆల్రెడీ దీని గురించి అయితే నేను వీడియో చేశానండి అక్కడైతే మీకు కస్టమర్ కేర్కి కాల్ చేసి డైరెక్ట్ వాళ్ళతో మాట్లాడాను ఇప్పుడైతే ఈ వీడియోలో అయితే మీకు వాట్సాప్లో వాళ్ళతో చాట్ చేసి బాక్స్ అనేది ఎలా సస్పెండ్ చేయాలి దాని గురించి అయితే చెప్పబోతున్నాను మీరు వీడియో పూర్తిగా చూసినట్టయితే మీకు అర్థమవుద్దండి ఇందులో మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది మీ బాక్స్ సస్పెండ్ చేయాలి అది వాట్సాప్ నెంబర్తో చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్ సెటప్ బాక్స్కి మొబైల్ నెంబర్ ఇచ్చి ఉంటారు కదండి ఆ నెంబర్ మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలండి ఓకేనండి ఆ మొబైల్ నెంబర్ మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి ఆ మొబైల్ నెంబర్తో వాట్సాప్ అనేది మీరు లింక్ చేయాలండి వాట్సాప్ అనేది మీరు అక్కడ లాగిన్ చేసి వాట్సాప్లోనే మనం చూస్తాం చూద్దాం ఓకేనండి వాట్సాప్ అనేది ఆ నెంబర్తోనే ఉండాలి మళ్ళీ చెప్తున్నాను చూడండి మీరు ఏదైతే రిజిస్టర్ మొబైల్ నెంబర్ మీ సెటప్ బాక్స్ ఇస్తారో అదే మొబైల్ నెంబర్తో వాట్సాప్ అనేది ఉండాలండి ఓకేనండి వాట్సాప్ అయితే చూద్దాం ఫస్ట్ ఇక్కడ వాట్సాప్ చూస్తున్నట్టయితే అండి వాట్సాప్ నెంబర్ అనేది ఏ నెంబర్ కాదండి మీరు రెగ్యులర్గా సర్వీస్ నెంబర్ అయితే ఏదైతే ఉంటుందో ఇక్కడ చూస్తాం చూడండి వన్ ఎయిట్ జీరో టూ జీరో ఎయిట్ డబల్ సిక్స్ డబల్ త్రీ ఇదే వాట్స్ వాట్సప్ నెంబర్ అండి అది ఇదనే కాదు ఈ నెంబర్ అనేది సర్వీస్ పరంగా మీరు ఎప్పుడైనా కంప్లైంట్లు వస్తే ఆ నెంబర్కి అదే నెంబర్కి కాల్ చేస్తారు అదే నెంబర్ అని సేవ్ చేసి పెట్టుకోవాలండి మీరు కాంటాక్ట్స్లో మీకు వెళ్ళి ఈ నెంబర్ సేవ్ చేసుకుంటే అక్కడ మీరు ఏదైనా నేమ్ సే దీనికి పెట్టచ్చండి ఇక్కడ టాటా స్కేని పెట్టచ్చు టాటా స్కే సర్వీస్ ఏం చేసి టాటా వాట్సాప్ వాట్సాప్ని ఏదైనా పేరు పెట్టచ్చు ఇక టాటా స్కై ఇండియా సర్వీస్ అని నేను ఒక టైప్ చేసుకున్నాను ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే వాళ్ళు సేవ్ చేసిన తర్వాత ఎలా వస్తుంది తర్వాత ఇక్కడ హాయ్ అని కానీ వెల్కమ్ కానీ ఏదో ఒకటి మీరు మెసేజ్ ఒక టైప్ చేసి వాళ్ళకి సెండ్ చేయచ్చు లేదంటే మెయిన్ మెను అని ఏదో ఒకటి వాళ్ళకి సెండ్ చేయొచ్చండి వెయిట్ చేయండి వాళ్ళ దగ్గర నుంచి మీకు రెస్పాన్స్ అయితే వస్తుంది వెయిట్ చేయండి మనకి మెసేజ్ అయితే వచ్చిందండి ఇక్కడ చాలా ఉంటాయండి మనం ఇక్కడ మెయిన్ మెను అని చూసి చూసాం కదా ఇక్కడ మెయిన్ మెను మీద సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే వస్తాయి మనకి అకౌంట్ అండ్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా చూడండి అకౌంట్ అండ్ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి సెండ్ చేయండి సెండ్ చేసిన తర్వాత వెయిట్ చేయండి మళ్ళీ రెస్పా మనకి రిప్లై వస్తుంది ఇక్కడ ప్లీజ్ క్లిక్ హియర్ ఇన్ బిలో ఆప్షన్ టు అప్డేట్ యువర్ అకౌంట్ డీటెయిల్స్ అని ఉంటుంది ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చాలా అయితే ఆప్షన్స్ వస్తాయండి మెయిల్ ఐడ్ అలాగే ఆర్ఎంఎన్ అలాగే రిజమ్ సస్పెండ్ మేడి ఫర్ యూ అన్న ఆప్షన్స్ వస్తాయి మనకు కావాల్సింది సస్పెండ్ అండి సస్పెండ్ అంటే మీరు ఎప్పుడైతే బాక్స్ అందులో రీఛార్జ్ ఉండి మీ బాక్స్ మీ సెటప్ బాక్స్లో అది హెచ్డి బాక్స్ అయినా కావచ్చు ఎస్డి బాక్స్ అయినా కావచ్చు లేదంటే బెంచ్ బాక్స్ అయినా కావచ్చు అండి ఏ బాక్స్ అయినా కావచ్చు ఆ బాక్స్లో రీఛార్జ్ ఉండి మీరు కొన్నాళ్ళు ఊరు ఊరు వెళ్దాం అనుకుంటున్నారు లేకపోతే టూర్ కానీ లేకపోతే కొన్నాళ్ళు బాక్స్ వాడదాం వాడటం వాడతలేదు మీకు అందులో రీఛార్జ్ ఉంది అయిపోతుంది ఎలా అని మీరు బాధపడ అవసరం లేదండి ఇక్కడ ఆల్రెడీ దీని గురించి చెప్తే వీడియో అయితే చేశాను ఇప్పుడైతే వాట్సాప్లో మీకు సస్పెండ్ అండి దాన్ని రీఛార్జ్ ఉండి కూడా మనం వాడతలేదు దాన్ని మీరు వాడతలేదు ఇంకా కంప్లీట్ ఇంకా బాక్స్ సస్పెండ్ చేయాలి అనుకుంటే సస్పెండ్ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ సస్పెండ్ అని ఆప్షన్ ఉంటుందని టిక్ చేసి సెండ్ చేయండి అండి ఇక్కడ యువర్ మొబైల్ రిజిస్టర్ మొబైల్స్ ఐడిని ఆల్రెడీ ఈ మొబైల్ నెంబర్తో మీకు ఒక ఐడి ఉంటే పర్వాలేదండి మీకు మల్టీ మల్టిపుల్ ఐడిస్ అలాగే మల్టీ కనెక్షన్స్ తీసుకోవచ్చు లేదంటే ఒక ఐడి మీద ఒకే మొబైల్ నెంబర్ మీద మీరు డిఫరెంట్ డిఫరెంట్ ఐడి ఐడిస్ అంటే వేరే వేరే సెటప్ బాక్స్లు తీసుకుని ఉండొచ్చు ఇలా తీసుకున్న మీ ఐడి అనేది కన్ఫర్మ్ చేసుకోండి ఇక్కడ ఐడి అనేది మెయిన్ ఇంపార్టెంట్ అది ఐడి అనేది మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా అనేది కన్ఫర్మ్ చేసుకోండి ఒక సెటప్ బాక్స్ ఉంటే మీ మొబైల్ నెంబర్తో పర్వాలేదు ఒక ఒకటే ఆప్షన్ వస్తుంది ఇక్కడ ఆప్షన్ చూసుకున్నాను నేను ఐడి అనేది నేను సెలెక్ట్ చేసి వాళ్ళకి సెండ్ చేశానండి సెండ్ చేసిన తర్వాత నాకు రిప్లై వస్తుంది వెయిట్ చేద్దాం ఇక్కడ ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు మీకు ఫస్ట్ డేట్ ఇవ్వాలండి స్టార్టింగ్ డేట్ అలాగే మంత్ ఇక్కడ మంత్ అనేది మీరు ఏది ఎప్పటి నుంచి అయితే ఆప్ చేద్దాం అనుకుంటున్నారో ఆ మంత్ అనేది ఆ డేట్ అలాగే ఇవ్వాలి ఇక్కడ ఏదైతే ఫార్మట్ ఉందో నేను స్క్రీన్ మీద చూపిస్తున్నా చూడండి అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఇవ్వాలి ఫస్ట్ డేట్ ఇవ్వండి తర్వాత మంత్ అలాగే నెక్స్ట్ మీ ఇక్కడ ఇయర్ అనేది ఇవ్వాలండి టైప్ చేసి సేమ్ స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు మాత్రమే ఇవ్వాలండి ఓకేనండి ఇక్కడ మనకి డేట్ అయితే ఇచ్చానండి నేను పదమూడు తారీఖుని ఇచ్చాను నేను అంటే రేపు నుంచి వాళ్ళకి ఇచ్చానండి డేట్ అనేది పదమూడు నుంచి నేను నాకు మెసేజ్ వచ్చిందండి ఆ మెసేజ్ కూడా మీకు చూపిస్తాను మనైతే పదమూడు అంటే మీకు ఇక్కడ చూస్తున్నట్టయితే పదమూడు పదకొండు ఇరవై మూడు నేనైతే రేపటి నుంచి అయితే సస్పెండ్ చేయమన్నాను అలాగే ఇక్కడ కనిపిస్తుంది కదండి ఫ్రమ్ వన్ ఒకటి రెండు రెండు వేల ఇరవై మూడు అండి అంటే నేను నెక్స్ట్ టూ మంత్స్ తర్వాత నీకు డేట్ కన్ఫర్మ్ చేశాను అక్కడైతే ఇక్కడ కనిపిస్తుంది కదండీ పదమూడు పదకొండు ఇరవై మూడు నాకు రేపటి నుంచి బాక్స్ అనేది కనిపిస్తుంది కదండి పదమూడు పదకొండు ఇరవై మూడు రేపటి నుంచి అయితే బాక్స్ ఆగిపోతుంది అందులో రీఛార్జ్ అయితే ఉంది నేను ఎండ్ డేట్ అయితే ఇక్కడ ఇచ్చాను ఒకటి రెండు మూడు ఇరవై రెండు వేల ఇరవై మూడు అంటే నెక్స్ట్ టూ మంత్స్ తర్వాత మీద అక్కడ అయితే నాకు ఆప్ చే స్టాప్ చేయమని చెప్పానండి అయిపోయిందండి బాక్స్ సస్పెండ్ అయిపోయింది నాకు ఒక టెక్స్ట్ మెసేజ్ కూడా వస్తుంది అది మెసేజ్ కూడా చూపిస్తాను మీకు ఇక టెక్స్ట్ మెసేజ్ మెసేజ్ చూసినట్టయితే ఈవెరు టాటా ప్లే బాక్స్ విల్ రిమైండ్ సస్పెండ్ ఫ్రమ్ ఒకటి రెండు రెండు వేల ఇరవై మూడు అంటే నేను ఈ డేట్ అయితే ఇచ్చాను నాకు ఎండ్ డేట్ అండి ఇది ఎండ్ డేట్ అనేది ఇప్పుడు ఇచ్చాను నాకు ఇక్కడ ఛార్జెస్ అయితే ఏమి లేదని చెప్తున్నారు నో ఛార్జెస్ అప్లైబుల్ రిజమ్స్ సింపుల్ అండ్ మీకు సేమ్ అలాగే సస్పెండింగ్ సెటప్ బాక్స్ అనేది మళ్ళీ రిజమ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు మళ్ళీ రిజమ్ అనేది ఒకసారి ఎలా చేయాలో చూపిస్తాను మళ్ళీ ఇక్కడ వాట్సాప్లో సేమ్ అక్కడ వచ్చినట్టయితే చాలా సింపుల్ అండి మెయిన్ మెన్ను మళ్ళీ మెయిన్ మెను క్లిక్ చేస్తాను మెయిన్ మెను వచ్చింది మళ్ళీ ఇక్కడ అకౌంట్ అండ్ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి సెండ్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఆప్షన్ ఉంటుంది ఇది క్లిక్ చేయండి ఇక్కడ మనం సస్పెండ్ చేసాం మళ్ళీ రిజ్యూమ్ కావాలంటే రిజ్యూమ్ అండ్ సెండ్ చేయండి ఇక్కడ ఐడి కన్ఫర్మ్ చేసుకోండి ఒకవేళ మీ సెటప్ మీ మొబైల్ నెంబర్తో ఒక సెటప్ బాక్స్ ఉంటే పర్వాలేదు లేదంటే ఐడి అనేది మల్టిపుల్ ఐడీస్ ఉంటాయి మీకు అక్కడ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ నేను నా ఐడి అనేది సెలెక్ట్ చేసుకున్నాను యువర్ అకౌంట్ ఈజ్ ఆల్రెడీ యాక్టివేటెడ్ అండి అయిపోయిందండి చాలా సింపుల్ అండి ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే నేను మీ మళ్ళీ చెప్తున్నాను చూడండి స్టార్టింగ్ నుంచి మీకు ఫస్ట్ మీకు సెటప్ బాక్స్కి మీ మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది వాట్సాప్తో లింక్ అవ్వాలి లింక్ అయిన తర్వాత సేమ్ ప్రాసెస్ చేయండి ఫస్ట్ మీకు ఏదైతే ఎండ్ డేట్ కావాలో ఆ డేట్ ఎంటర్ చేయమంటారు తర్వాత మీకు ఎప్పటి నుంచి బాక్స్ ఆగిపోవాలనుకుంటే ఆ బాక్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు డేట్ అయితే చూసుకొని ఈరోజు నైట్ నుంచి కావాలనుకుంటే లేదంటే రేపు రేపు మార్నింగ్ కావాలంటే రేపు డేట్ అయితే ఇవ్వాలి రేపు డేట్ అయితే ఇచ్చి మీరు సెండ్ చేస్తే అక్కడ బాక్స్ అనేది సస్పెండ్ అయిపోద్ది చాలా సింపుల్ అండి వాట్సాప్ నుంచి మళ్ళీ మీకు కావాలనుకుంటే సేమ్ రిజమ్ ఆప్షన్ ఉంటుంది రిజమ్ క్లిక్ చేస్తే సేమ్ అక్కడ బాక్స్ అనేది యాక్టివ్ జరుగుతుంది చాలా సింపుల్ అండి ఓకేనండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలండి అండ్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్